డబ్బు సంపాదన మీద ఎలాగైతే ఆత్రుత ఉందో ప్రాణ భయం కూడా అలాగే ఉందని అంటారు రాయలసీమలో వాళ్ళకి. వ్యాపారస్తు అతను తెలిసిన విద్య చేస్తాడు, దీంట్లో కూడా కూర్చొని అతను వ్యాపారం చేస్తాడు, ఇండస్ట్రీ పెడతాడు, లేకపోతే మోటి చేస్తాడు. అదే రాజకీయ నాయకుడు, కేవలం రాజకీయమే చేస్తాడు. గ్రేటర్ రాయలసీమ అనే ప్రకటన వచ్చే టైంకి అంటే ఇది సరైన సమయం అనుకుంటున్నారా, లేక ఇంకా సమయం ఉందనే ఉద్దేశంతో మీరు ఉన్నారా? ఇదే సరైన సమయమని నేను అనుకుంటున్నాను. గ్రేటర్ రాయలసీమ నినాదం నేటిది కాదు, తెలంగాణ ఇవ్వవలసి వస్తుంది భవిష్యత్తులో అన్నది నేను ముందు నుంచి చెప్తున్న వచ్చాను. ఆంధ్ర నాయకుల వల్ల మేము నష్టపోయి ఉన్నాం మా ప్రాంతం. రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ని భరించలేక దూరంగా పెట్టాడా? జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి దుందుడుకుగానే ఉంటాడన్న దానికి అది ఒక చిన్నపిల్లలు ఎవరైనా అట్లా ఉంటారు అంటే రాయలసీమలో చిన్నతనం నుంచి దూకులు ఉంటుందా? ఒకసారి అది ఉపకరిస్తుంది కూడా. మీ ఉద్యమం వెనక బీజేపీ ఉందనుకో సార్, చంద్రబాబు మళ్ళా వచ్చుంటే మా ఉద్యమం తీవ్రత మీరు మొదటి రోజే చూస్తుంది. ఇది కూడా సర్జికల్ స్ట్రైక్? మేము ఆల్వేస్ సర్జికల్ స్ట్రైక్. రాయలసీమ తర్వాతనే ఎవడన్నా సర్జికల్ స్ట్రైక్ మాట్లాడచ్చు అంటే మా ఊపట్లే ఉంటుంది. అంటే మీకు ఏం కావాలన్నా మొహం మీద కొట్టి తీసుకుంటారు అంతే కదా, తప్పనిసరి. ఎందుకంటే మా అవసరాలు అటువంటి అన్నం పెడితే పోయి కొట్లాడి వచ్చేవాళ్ళు ఉంటారు. ఈరోజు నువ్వు డబ్బులు ఇచ్చినా వచ్చే జనం లేరు, కారణం ఏమిటి? మీరు ఎప్పుడో అవుట్డేటెడ్ 113 సంవత్సరాల క్రితం ఉన్న సీబాగ్ ఒప్పందానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నారా? అంటే కొత్తగా అయినా నేను అందుకే చెప్తున్నా, మోసపోయినామని చెప్పేదానికి అది ఒక సాక్షి చూపుతాం. తెలంగాణ నుంచి విడిపోతే మేము అన్యాయాన్ని గురైతాం. ఆ ప్రాంతం అభివృద్ధి అనే స్వార్థం అని ఎవరు నమ్మిన స్వార్థమే, ఖచ్చితమైన స్వార్థపరుడే నేను. అంటే ఆళ్ళగడ్డ అంటేనే బాంబుల గడ్డ వాతావరణం అటువంటిది, అటువంటి పరిస్థితులలో ఫ్యాక్షన్ వచ్చింది కానీ రాయలసీమగా మారిపోయింది. అవన్నీ చెప్పాను నేను, ఎందుకంటే అది రాయల తెలంగాణ ఎందుకు అపోజ్ చేశారు? రాయల తెలంగాణ పేరులోనే మీరు చెప్పండి, మాది రాయలసీమ. తెలంగాణకి ఎట్లా ప్రైడ్ ఉందో, ఆంధ్రాకి ఎట్లా ప్రైడ్ ఉందో, రాయలసీమకు ఒక ప్రైడ్ ఉంది. రాయలసీమ వెనుకబాటుతనం అనేది ఒక పక్కనే, రాజకీయ వెనుకబాటుతనం లేదుగా. మీకు ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఇంత స్థాయికి పెరిగారు. మా వాళ్ళకి మాకే ఎందుకు రాజకీయం వస్తుంది? అక్కడ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, మిగతా వాళ్ళు రాయలసీమలో అలా అంటే ప్రతి ఊరికి ఒక్కొక్క రాజకీయ కుటుంబం, రాజకీయ కుటుంబం వెనక నలుగురు 2-3 తరాల నాయకులు ఉన్నారు. మీరు రాయల తెలంగాణని అపోజ్ చేయడం కేవలం తెలంగాణ కల్చర్ కోసం అపోజ్ చేశారా? మాకున్న ఉదార గుణం, మేము ఎవడన్నా వస్తే రాండి కూర్చోండి తినండి అంటాం. అందుకోసం మేము ఇతర ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతూ చేస్తూ వచ్చారంటే మా వాళ్ళు. అంటే ఇప్పుడు రాయలసీమలో ఫుల్ టైమ్ పొలిటీషియన్స్ కన్నా ఫుల్ టైమ్ బిజినెస్ మెన్లు ఎక్కువైపోయారు అయినారు. ఒక రాయలసీమ కదా అన్ని చోట్ల అని చెప్తున్నా. జనం కోసం జగన్, జగన్ కోసం జనం అనే ఒక క్యాంపెయిన్ చేసి జగన్ రావాలి, జగన్ కావాలి అని ఒక 6 నెలలు హోరెత్తించి జగన్మోహన్ రెడ్డికి అంత మెజార్టీ రావాల్సినంత నాయకత్వ లక్షణం లేదు, కానీ వచ్చింది. వచ్చిన తర్వాత ఇంటికి ఎందుకు పరిమితం? కోవిడ్ వల్ల ఇంట్లో కూర్చున్నట్టు. మీరు వ్యవసాయంగా ఇన్ని రీసెర్చ్ సెంటర్ నుండి ఎంత బాగుండి కూడా ఇంకా ప్రత్యేక రాష్ట్రం దేనికి? తెలంగాణ సాధించారు. అదేవిధంగా రాయలసీమ కూడా, గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి సాధిస్తూ అభివృద్ధి సంపూర్ణంగా అయినా కూడా మాకు ఆపరేషన్ అడుగుతున్నాం. కారణం ఏంటంటే హైకోర్టుతోనే మీరు సంతృప్తి చెంది రాజధాని వదిలేస్తారా? స్టేట్ ఇస్ స్టేట్, స్టేట్ ఉంటుంది, మా క్యాపిటల్ ఇస్ క్యాపిటల్. గ్రేటర్ రాయలసీమకి నెల్లూరు ప్రజలు సై అంటారని మీరు నమ్ముతున్నారా? వాళ్ళతో మేము సరితూగలేము. చంద్రబాబు మేధావ్ అంటారా అమరావతిలో పెట్టడంలో? ఆ రోజుల్లో మేధావులు ఉన్నారు, ఈ రోజుల్లో మేధావులను మింగినోళ్ళు ఉన్నారు. మీరు నడిపే ఉద్యమం పార్టీలకు అతీతంగానా, లేదంటే అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తారా? ఎక్కడ కూడా పార్టీ ప్రసక్తి రావట్లేదు. మరి మీకు ఢిల్లీలో లాబింగ్ ఉందా? కేసీఆర్ కూడా లాబింగ్తోనే లాభం ఉందండి. అది బాగానే ఉంటారు, అందరూ బాగుంటారు. నా నేచర్ ఏమంటే నేను. మరి మీ స్నేహితులు కొడుకుగా జగన్మోహన్ రెడ్డికి మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళు ఈరోజు మేధావులు చాలా మితిమీరు ఉంటారు. మేము చెప్పే ఎద్దుల బండి సిద్ధాంతం ఎవరికి నచ్చుతుంది? ఇప్పుడు ఆయన యాటిట్యూడ్ చూస్తుంటే నాయన మనుషులు నాకు అక్కర్లేదు, నా మనుషులే కావాలని ఒక యాంగిల్లో. ఇప్పుడు చంద్రబాబు చేసిన పని ఏంటి, మమ్మల్ని అడగకుండా అమరావతి పెట్టాడు, మేము అబ్జెక్షన్ చేస్తున్నాం.
ఈ లోపల జగన్ వచ్చాడు. ఈడ రాష్ట్రం వస్తే రాజకీయ అధికారం ఎట్లా వస్తదండి? ఆంధ్రదేశంలో అత్యధికమైన ముఖ్యమంత్రిని అందించిన ప్రాంతం రాయలసీమ. మరి వీళ్ళు ఎంతమంది ఆ ప్రాంతానికి చేయలేదని అనుకోవాలా?